పిఎస్ పరిధిలో ఓ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజేంద్ర నగర్ పరిధిలో ఉన్న కాటేదన్ ప్రాంతంలో బిస్కెట్ తయారీ పరిశ్రమలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. బిస్కెట్ తయారీ పరిశ్రమలో ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఆ సమయంలో మంటలు క్రమంగా ఫ్యాక్టరీలోకి 3 అంతస్తులకు వ్యాపించటంతో పెద్ద ఎత్తున మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకొని 5 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. మాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్యాక్టరీలో ఫైర్ అవుతుందని. మేము తెలుసుకుంటే అక్కడ పైన ప్యాకింగ్ మెటీరియల్ స్టోర్ చేస్తాం టాప్ ఫ్లోర్లో, అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు అంటుకున్నాయి. వెంటనే ఫైర్ ఇంజిన్కి రిపోర్ట్ చేసి మేము ఇక్కడికి వచ్చాము. ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. వాళ్ళైతే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎంతమంది పనిచేస్తున్నారు సార్? ఒక 100 మెంబర్స్ ప్రొడక్షన్లో ఒక 100 మెంబర్స్ ఉంటారు, కానీ అందరు బయటకు ఫైర్ స్టార్ట్ అవ్వండి. ఎట్లా జరిగిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? షార్ట్ సర్క్యూట్, ప్యాకింగ్ మెటీరియల్ కాటన్ బాక్సెస్, బీఓపీపీ ఫిల్మ్ రోల్స్ ఉంటాయి టాప్లో, వాటి వల్ల జరిగింది. ఎంత నష్టం జరిగి ఉంటుంది సార్? ఇంకా అంచనా వేయలేము. లక్షల్లోనే ఉంటుంది, వేలల్లో కాదు, లక్షల్లోనే ఉంటుంది. भाटी रुक गया ना, जो बिस्किट आता है अंदर से, उसके जो होता है उसमें रुक गया भाटी बोलते, वो बिस्किट अंदर रुक गया भाटी में, पूरा बिस्किट आग लगे, आग लेके पूरा आग लेके पूरा आग लगे. ऑपरेटर क्या करे जब? ऑपरेटर सो गया नाइट में, क्या करता है उसके लिए प्रॉब्लम? उसके लिए प्रॉब्लम. ऑपरेटर अगर चालू कर देता तो नो प्रॉब्लम उसके लिए. क्या नाम से बनता बिस्किट यहाँ पर? यहाँ मेरी गुड्डे बिटाना गुड्डे బిర్యానీ.